ప్రభుత్వ పాఠశాలలే బలోపేతం లక్ష్యంగా కొనసాగిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. గతంతో పోలిస్తే ఈసారి బడిబాట కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదువుకు దూరమైన పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే కలిగే లాభాలను ఉపాధ్యాయులు పేరెంట్స్ కి వివరించారు. జూన్ 6న ప్రారంభమైన బడిబాట కార్యక్రమం జూన్ 19 వరకు కొనసాగింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి వరకు మొత్తం 147,103 మంది విద్యార్థులు సర్కార్ బడుల్లో చేరారని ప్రకటించింది విద్యాశాఖ. 1వ తరగతిలో 70,116 మంది, 6వ తరగతిలో 57,113 మంది, 8వ తరగతిలో 8,820 మంది, 9వ తరగతిలో 2,814 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకున్నట్టు ప్రకటించారు అధికారులు. ఈసారి 100,000కు పైగా విద్యార్థులు సర్కార్ బడుల్లో చేరడం మంచి పరిణామమని అంటున్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. గతంలా కాకుండా ఈసారి ప్రభుత్వం విద్యాశాఖ ముందుగానే విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ అందించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై స్టూడెంట్స్, పేరెంట్స్ కు నమ్మకం పెరిగిందని చెప్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,75,799 మంది విద్యార్థులకు యూనిఫామ్లను అందించామని తెలిపారు అధికారులు. వీటితో పాటు 21,73,533 మంది విద్యార్థులకు బుక్స్, 11,65,748 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 4,33,337 మంది విద్యార్థులకు వర్క్ బుక్స్ అందించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతుందంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. గతంలో స్కూల్స్ ప్రారంభమై 6 నెలలు దాటినా కూడా విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ అందేవి కావన్నారు. అయితే ఈసారి ముందుగానే 90% పైన విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ ప్రభుత్వం అందించిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలను భాగస్వామ్యం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు దూరమైన పిల్లలు తిరిగి బడుల్లో చేరారని అంటున్నారు. ఈ ఏడాది టీచర్లు బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, దీంతో మంచి రిజల్ట్స్ వచ్చాయని తెలిపారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఇప్పటికే దాదాపు 100,000కు పైగా విద్యార్థులు పాఠశాలలో, మరి ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాల నుంచి చేరిన సందర్భం ఇది. మరి దీనంతటి కారణం ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చేస్తున్నా ఉన్నాం. ప్రాథమిక విద్యను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి చొరవను మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు, పేరెంట్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరి కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే మళ్ళీ విద్య అనేది మన అందరికీ అందించే విధంగా ప్రభుత్వ కృషిని కూడా అభినందించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మనం భావిస్తున్నాం. పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాల విద్య ఇంకింత బలోపేతం అవుతుందంటున్నారు విద్యావేత్తలు.